నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా? ఇంగ్లీష్ లెక్చరర్ గా పని చేస్తున్నారు. నేను అడిగింది అది కాదమ్మా, ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని. 52 శ్రావణి, 53 ప్రసాదరావు. అంటే మావగారు అన్నమాట. రండి సార్, రండి రండి, ఇలా పెట్టి లేండి, రండి రండి రండి, చేయలేండి చేయలేండి, రండి సార్ రండి, కాదు తీయండి తీయండి, ప్యాసింజర్ పోట్రా, రండి జరగమ్మా జరగా, కూర్చోండి, ఏం పర్వాలేదు, అంతా మన మంచికే. థ్యాంక్ యూ. మీ గురించి శ్రావణ గారు చాలా కంగారు పడ్డారండి. నీకు మా అమ్మాయి తెలుసా? లేదు, కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు. అరే నా పేరు కూడా తెలుసు. కంగారు పడకండి, చాట్లో చూశాను. ఎవరు ఎవరు ఇక్కడ చేంజ్ లాగింది? ఇదిగో ఇతనే. దిస్ గాయ్, ఏ గాయ్ గీ అన్నట గోప్ పగిలిపోతుంది నీకు. నువ్వా చైన్ లాగింది? నిన్ను నమ్మి నాగరాజు గారు నేనేదో మీ పెళ్ళ మెళ్ళలోకి వస్తున్నాయని ఫీల్ అవుతాను. ఏంటండి ఆ పెద్దని బయట ఉండిపోయాడు కాబట్టి చైన్ లాగాల్సి వచ్చింది సార్. సార్ మా నాన్న కోసమే చైన్ లాగారు. ఎవరి కోసం చైన్ లాగినా ఫైన్ కట్టాల్సింది, లేకుంటే నేను కట్టాల్సి వస్తుంది. అది కాదు సార్, శ్రావణి గారు ఏదో షార్ప్ గా ఆలోచించి చూడండి సార్, మా కూడికి తాగేస్తా సార్. ఇదే కావాలన్నాడు వాళ్ళ నాన్న, తాగొచ్చు ఇంత స్ట్రాంగ్ గా కూడా కలిపి వీడే కలిపాడు సార్. ఇంతేనే మధ్య మధ్యలో వచ్చి తాగుతా మొత్తం తాగుతుంది. అలాగే మొత్తం అయిపోగొట్టి అనుకో, కిందికి నెడతా. అలాగే సార్, వాడు సంగతి ప్లీజ్. అరే నువ్వు కట్టావు శ్రావణి, నాకు స్థలెప్పిగా ఉంది, పడుకుంటా. పైకెక్కండి, పెట్టలేదు గెత్తలే ఉండవమ్మ, పెద్దని పడుకుంటా అన్నాడు కదా, మీ బ్యాగ్ ఎక్కండి. థ్యాంక్ యూ. ఆ బ్యాగ్ ఇలా ఇట్స్ ఓకే, బ్యాగ్ అని చెప్తాను, నేను దాచి పెడతాను. లేదు పర్లేదు, ఉండి ఆ బ్యాగ్ తగ్గింది పెట్టుకుని పడుకోండి. ఏంటంటే ఈ బాత్రూమ్ కానీ వెళ్ళి ఇంకా రాలేదు. అప్పుడు మొదలు పెట్టేసి మీ అందరికీ శుభవార్త, అమ్మాయి వచ్చేసింది. నా కాబోయే జీవిత భాగ్యస్వామి రా, పైగా నన్ను చూసి అదే పనిగా నవ్వుతుంది. మన చూసి వైజాగ్ నవ్వింది, నవ్వుకు నాన్న అర్థాలు చెప్తాను. ఓర్ మోయ్ చౌదరి గారు ఏం చెప్పారా, మన టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయనరా, పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసులేవా, అంతా గ్రహ బలం రా, మీరు తలో చేయి వేస్తే నేను ఇంటివాడిని అయిపోతాను రా. సర్లేరా, నేను చేయాలి చెప్పు. ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం, నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోకులు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే, దాని వెనకాల ఉన్న ఎమోషన్ గుర్తించండి రా. అలాగే రా, నువ్వు ఇంటివాడు పోతా అంటే దానికంటే సంతోషం ఉందిరా. థ్యాంక్స్ రా బుచ్చి. మరి ఇదే కోఆపరేషన్ అంటే? హలో గురుజీ, అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది, అందరి రైస్ వచ్చేసింది. అప్పుడే సంబరపడిపోక, మీ ఇద్దరి మధ్య రాహువు ప్రవేశించాలని చూస్తున్నాడు, వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు. గురుజీ ఆందోళన పడక, ఉపాయం ఆలోచించ, అందాల రాశి నీ వశమవుతుంది. అలాగే గురుజీ. ఏంటంటే మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడు అంట్రా. అరే అక్కడ బెర్తాను ఖాళీగా ఉందా? 49 ఖాళీగా ఉందిరా, దాంట్లోనే కూర్చున్నాను నేను. దేనికి 49 రాహుల్? రాహు కాదు రాహుల్, మే 25 నెక్స్ట్ స్టేషన్ లో జాయిన్ అవుతున్నాడు. బాబే చూసారా, పేర్లు కూడా కలిసిపోయి ఇప్పుడు ఎలా రా? నువ్వేం టెన్షన్ పడకరా, మేము ఉన్నాగా రా, మీరు చూసుకున్నా కదా స్టేషన్ అంతా ఖాళీగా ఉంది. బాబు అక్కడ ఎవడో ఉన్నాడు రా. ఓ అక్కడ ఉన్నారా? అరే వీడి రాహుల్ అనుకుంటాను రా. ఏడు చేయడం అదవా, ఈడేం చేస్తాడు రా. ఎర్ర రాహుల్ 49 సెట్ వేసుకుని వస్తావా రారా? ఏమండి ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అనా? కాదండి విశాఖ. ఓహో థ్యాంక్ యూ అండి. అలాగే ఈ టైం గోదావరి. గోదావరి ఎప్పుడు వస్తుందండి? ఇదేనయ్యా గోదావరి, విశాఖ అని చెప్పారండి వాళ్ళు. నీ మొహం వెళ్ళెక్కు. రానిరా, వాడు ఎక్కాలి కదా, వాడిని హైదరాబాద్ దాకా ఇలాగే ఉరికిస్తాం.
శ్రావణి గారు మా ఫ్రెండ్స్ అండి. గురు బాబు రమణ బుజ్జి కూర్చోండ్రా. ఎన్నికల వచ్చేసి కూర్చోరా. లెట్ ఏటో బాగుంది కదరా. ఎక్స్క్యూజ్ మీ ఏంటా, మీకు ఇంకా టీసీ భర్తీ ఇవ్వలేదా? లేదా ఇస్తాడన్న గ్యారంటీ ఇవ్వలేదు. మీరు ఎక్కడైనా జనరల్ బోగిలో చూసుకుంటే బెటర్. ఒరే బుజ్జిగా ఏంట్రా బిల్డప్ రా బిల్డప్. అరే వెంకీ నువ్వేంట్రా సెకండ్ క్లాస్ లో వస్తున్నావు? ఎప్పుడు ఫస్ట్ ఏసీ లో వచ్చేది? ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ మొత్తం ఫుల్ రా. సీజన్ సీజన్ ఇదేం సీజన్? ఇదేం పెళ్లిన సీజన్ కాదే. టికెట్ టికెట్ పుట్టానా? లేదే వీళ్ళు కటిక దరిద్రంలో పుట్టాలని కోరుకున్నారా? కాదే. అంతా గ్రహ బలం. నేను గ్రహాలని విగ్రహాలని బాగా నమ్ముతాను. పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం. మరి మీకు శ్రావణి గారు? నేను కూడా. చూసారా, అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయో. ఒక్కటేగా కలిసింది. జోహన్ గ్రీషం, జోహన్ గ్రీషం, జోహన్ గ్రీషం, జాన్ గ్రీషం, జాన్ గ్రీషం. జాన్ గ్రీషం నవల్స్ అంటే బాగా ఇష్టం అండి. అవునండి. మీకు ప్రాణం అండి. ఆ నవల్స్ లో మీకు బాగా ఇష్టమైంది ఏంటి? ఒక నిమిషం అండి. ఎక్కడికిరా? నేనే. నీ బతుక్కి తెలుగు సరిగా రాదు. ఇంగ్లీషు ఇంగ్లీష్ నవల్స్ అలాంటివి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో, లేకపోతే నా చౌదరి గారు కూడా క్షమించరు. ఈ చలువు నీకు పెళ్ళి అవుదాం. ఎలా వచ్చేసా? కంగారు పడగండి. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? అది నీకు అనవసరం. నేను ఆడుతాను వాడుతాను. లేటెస్ట్ స్టార్ట్ తెలుసా? మనసా సా సరిగా మేన్ పదనీసే కమాన్ బాధి యోసే. రేయ్ ఎవడ్రా నువ్వు? దారి తప్ప నేను పిల్ల ఉన్నావు. ఏంట్రా ఏడు కాకిడు గంట? నా సంగతి నీకు తెలీదు. నర్రి చేస్తా ఏవుడు మీది. చిన్న పిల్లాడు, పెద్దవాళ్ళు అంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు. మీరెందుకు నవ్వుతున్నారు? అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం. మీకు అసహ్యం? నాకు పరమ ఎలర్జీ. చూసారా ఈ కోయిన్ సైడ్? మన ఇద్దరు మనసులో ఎలా కలిసిపోతున్నాయో. ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను, కానీ పళ్ళెత్తి ఒక మాట అన్నాను. అది నా స్వభావం. గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ ఉమ్మేసినా పట్టించుకోట. ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం. మొదలెట్టండి. గజాల గారు ఆకలిస్తుంది, కిందకెళ్ళి తింటాం. ఏమైనా తెచ్చుకుందాం అంటారా? మనం ఎందుకండి వెళ్తాం? నేను మేనేజ్ చేస్తాను కదా. ఏంట్రా అంత కోపడుతున్నావు ఏంటి? ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం. మొహాన్ ఉమ్మేసిన సరే తుడుచుకుని వెళ్ళిపోతానన్నావు. అంటే ఇదంతా అబద్ధం అనమాట. అమ్మాయి ముందు బిల్లప్ప. అబ్బే నిజమే, బయటకు వెళ్ళామని పట్టరాపో. ఏ పట్టుకురమంటారు? మొహన్ కొడతాం. మరి డబ్బులు? డబ్బులు ఏమిటి చిన్న డబ్బులు అడుగుతున్నావు ఏమిటి? వెళ్ళి పట్టరావయ్యా. బుజ్జి బుజ్జి చిప్ తీసుకోరా. ఎలా ఇస్తావు? రెండు రూపాయలు చేసేవా? సరే తీసుకోండి. లే ఏంట్రా గజలగా రెచ్చి పోతున్నాడు ఏంటి? ఏదో ఏదంటే మనకి ఎందుకురా, ఆ అమ్మాయికి నేను తెగ నచ్చాను. అరే బుజ్జి డబ్బులు ఇచ్చేసి వచ్చారా? ఇదిగోండి సార్. ఏంట్రా ఈ దొరబడి జామకాయలు బంగాళదుంప చిప్స్ అండి. అంటే జామకాయలు చిప్స్ తినే వాళ్ళ కనపడుతున్నా నీకు? ఏ గీడిపప్పు కనపడలేదా నీకు? లేవు సార్ అక్కడ. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్. అయ్యా సాఫ్ట్ కొంటే ఏదైనా పడిపోతుంది సార్. కంప్యూటర్ కూడా చేయం తెలుసా నీకు? టికెట్ లేకుండా రైలు ఎక్కడ అనుకున్నావా? నీ ఏదో తెలుస్తా అంటే లేడీస్ దగ్గర చూపించు.
మా దగ్గర కాదు. గజల గారు కంట్రోల్ ఎవరు సార్? అది కాదు బొక్కాజీ, అనెడ్యుకేటెడ్ బ్రూట్స్ వాడతా మనకేంటి సార్? శ్రావణి గారు మీరు చికెన్ తింటారండి? నో థ్యాంక్స్, నేను చికెన్ తిను. వదిన వేస్తే వెంకి పొన్ను నువ్వు తినరా, తర్వాత మొత్తం తినేసా ఉంటావు. కొత్తగా అడుగుతారేంట్రా, నేను ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నానా? ఎద్దవా, ఆయన ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి నా వల్ల కాదు బాబు. పచ్చి తింటే బాగుంటది కదా. మీ నాన్ వెజ్ తింటారా? నా వల్ల కాదండి, నాకు ఎందుకో కోళ్ళని చూస్తే నా చెల్లెల్లాగా, మేకలను చూస్తే నా తమ్ముళ్ళగా అనిపిస్తుంటాయి. ఆ మాటకొస్తే వెజిటేరియన్ తినాలని నాకు మనసు ఒప్పదండి. తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది, అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా.